నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో. ఖలీల్ గా మనల్ని అందరినీ అలరించినటువంటి బాలకృష్ణ గారు, వాళ్ళిద్దరం కృష్ణలో ఉన్నాం ఇక్కడ, ఒకరు బాలకృష్ణ ఒకరు కృష్ణవేణి. ఆలస్యం చేయకుండా ఆయనతో చాలా విషయాలు మాట్లాడేద్దాం. నమస్కారం బాలకృష్ణ గారు. నమస్తే కృష్ణ. మీరు వచ్చారు అంటే ఆడియన్స్ కి ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక డైలాగ్, మోస్ట్ వాంటెడ్ మీడియాకి మోస్ట్ వాంటెడ్ బాలకృష్ణ గారు అయ్యారు, అలాగే మీ డైలాగ్స్ కూడా అయ్యాయి. మేబీ ఎట్లా ఉంటుందంటే ఇండస్ట్రీ మిమ్మల్ని యాక్టర్గా తీసుకుంటూనే క్రేజీగా డబ్బింగ్ కూడా తీసుకుంటారు. మన డైరెక్టర్స్ చాలా క్రియేటివ్. బాలకృష్ణ గారు అని పెద్ద సినిమా నుంచి కాలేజ్ మీరు డబ్బింగ్ చెప్పాలండి అని అసినా రావచ్చు. అంత బేస్ వాయిస్, అది అదృష్టం ఉండాలి. చాలా బేస్ వాయిస్. డోర్ ఓపెన్ చేశారు. నేను తెరిచేశాను డబ్బింగ్ కి బాలకృష్ణ గారిని పిలవండి కనుక మాకు మీ డైలాగ్స్ ప్రతి డైలాగ్ అయితే స్టార్టింగ్ లో మేము అనుకున్నాం ఎవరు ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పారేమో అనే కన్ఫ్యూజన్ ఉంది మాకు. బట్ ఆ తర్వాత డౌట్స్ అన్నీ మాకు క్లారిఫై అయిపోయాయి. మాకు ఒక మంచి డైలాగ్, ముఖ్యంగా ఇంటర్వ్యూ సీన్ ఉంది చూడండి, మీది అబ్బా ఏదన్నా ఒక మీకు బాగా నచ్చిన డైలాగు, మీకు టచ్ ఓ నాకు ఈ సినిమాలో ఇది సూపర్ అనిపించిన డైలాగ్. ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్, అది ఏం చెప్తామండి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ టెక్స్చర్కి వస్తాము. అక్కడికి వస్తే ఫస్ట్ అడ్వైజ్ ప్రశాంత్ ఇచ్చింది నాకు, చిన్న యువర్ వాయిస్ యువ టెరిఫిక్ వాయిస్ అండ్ నాకు తెలుసు మీ వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలో. అప్పుడు చెప్పిన రోజున డబ్బింగ్ ఎక్కడో ఉంది, వాయిస్ టెక్స్చర్ ఎక్కడో ఉంది, షూటింగ్ ఎక్కడో షూట్ ఎక్కడో ఉంది. నాకు ఈ మాట చెప్పినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ గాట్ అ బేస్ వాయిస్, ఫ్యాంటాస్టిక్ వాయిస్ అండ్ అయినంత వరకు వేరే వాళ్ళ దగ్గర ఎవరికి ఎవరిని మీ వాయిస్ డబ్ చేయని వదలకండి. ముందే చెప్పేశారు, ముందుగానే చెప్పేశారు. అంటే ఆయనకు తెలుసు, ఆయన డైరెక్టర్ కదా, పిలుస్తారని తెలుసు, ఆయన గెస్ట్ చేశారు, అందుకే ముందు సజెషన్ ఇచ్చేశారు. ఐ ఫీల్ హ్యాపీ అండ్ గుడ్ అబౌట్ ఇట్. మాకు మీ డైలాగ్ వినిపించండి. పహలే యాతే తో షాయద్ మంజూర్ కర్ లేతా, మేరే ఈ హోటల్ మే సారే కమరే బుక్ కర్కే మేరే ధ్యాన్ హాసిల్ కర్నే కా తరీకా బహుత్ ఖూబ్ లగా. ఓ మీకు ఇవన్నీ అలవాటే కదా, డైలాగ్ తర్వాత కాసేపు అట్లాగే స్టే అవ్వడం, తర్వాత ఇవన్నీ నేర్పించారండి. అయ్యో మీరు ప్రొఫెషనల్ అయిపోయారు. మీరు అలాగే ఉండాలి. చాలా మంది డైలాగ్ చెప్పేసి వెంటనే రిలాక్స్ అవుతారు, అబ్బో అలా కాసేపు కొన్ని సెకండ్స్ స్టే చేయాలి. సీనియర్ ఆర్టిస్ట్ మీరు అన్నట్టు అందరము యాక్టర్స్ మే, బట్ ముందు కెమెరా ముందు ఇంకా మాకు ఫ్రెండ్ అవ్వలేదు కెమెరా. మీరు చెప్పిన మీకెవరో ఇచ్చిన సజెషన్ మేము అంతా వాడేసుకుంటాం, కెమెరాతో ఫ్రెండ్షిప్ చేస్తాం మేము కూడా. నేను ఒక పని చేస్తాను మీ కొరకు, అది ఆ పని చేస్తాను, కొద్దిగా దాని కాస్ట్ ఎక్కువ అవుతుంది, పర్లేదు నేను భరిస్తాను. నాకోసం భరిస్తారా? నేను కెమెరా ఒక రోజు పార్టీ చేసుకుంటాము, మిమ్మల్ని పిలుస్తాను, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను, మీకు మీ ఫ్రెండ్ నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తారు, కుదిరితే కెమెరా ఇంటర్వ్యూ కూడా నేను తీసుకుంటాను. తర్వాత మీరు అంతకుముందు ఈ వాయిస్ అనేది ఇంత బేస్ ఈ యాంగిల్లో మనం చూడం, కానీ వన్స్ ఓ నా వాయిస్ బేస్ నేను డబ్బింగ్ చెప్పాలి అనే కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగొద్దు, ఐస్ క్రీమ్స్ తినొద్దు, ఇట్లాంటి కొన్ని ఉంటాయి, గొంతు కాపాడుకోవడం ఎలా అనే దగ్గరకు వచ్చి ఆగుతాం కదా. మీరు అలా ఏమన్నా కొంచెం కాన్షియస్ అయ్యారా వాయిస్ పట్టి? ఏ విషయం అంటే ప్రతి ఒక్కటి నేచర్కి వదిలి పెడతానండి నేను. సూపర్ థింగ్ దట్ ఈస్ వై ఏమొచ్చినా ఎక్కువ రోజులు ఉండదు. మన ఆమె వచ్చింది కదా కరోనా, ఆమె చేసేసారా? అవునండి, ఇప్పుడు కత్రీనా సైక్లోన్ పేర్లు వచ్చాయి. కత్రీనా అంత అంత ఫీమేల్ ఆడవాళ్ళ పేర్లో ఉంటుంది కదా. సో అదే టెంపుల్లో వెళ్తే మరి కరోనా కూడా ఆమెనే మిస్ కరోనా అయ్యి ఉండాలి, ఇంకా మిస్సెస్ అయ్యి ఉండదు. కరోనా వన్ కరోనా టూ రకరకాలుగా వస్తుంది, బోర్ కొట్టకుండా మళ్ళీ రెడీ అయ్యి మేకోవర్. సో ఎప్పుడు భయపడలేదండి, బట్ కొద్దిగా షేక్ చేసింది నని, బట్ ఐ డి నాట్ బాదర్, ఇట్స్ ఓకే. ఓ మీరు ఎఫెక్టెడ్? ఆయా హాస్పిటలైజ్డ్. ఓ 7 డేస్.
నేను నా వైఫ్ కరుణ మిమ్మల్ని బాగా ఇష్టపడింది. వన్ వీక్ తర్వాత అమ్మో వీళ్ళ భార్య ఉందని భయపడి వెళ్ళిపోయినట్టుంది. ఇట్లా కూడా ఒక కరోనాని ఇంత కామెడీగా తీసుకొచ్చేసే వాళ్ళని మిమ్మల్ని చూసి అందులోనూ ఎఫెక్ట్ అయ్యి సినిమా వైపు వెళ్తున్నారంటేనే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడని కాదు కానీ ఒక ఆ ఫీల్డ్ అంటే కంప్లీట్ అది ఒక ప్రపంచం, అలవాట్లు, పరిసరాలు, వ్యక్తులు. ఇప్పుడు మీరు అన్నారు ఇవన్నీ ఎలా వస్తున్నాయి, KGF3 ఇవన్నీ ఇలాంటి చాలా కొత్త కొత్త విషయాలు మీకు తెలియనే జరుగుతుంటాయి, ఇష్టం వచ్చిన తమ్నేజ్ పెట్టేస్తాయి, ఇవన్నీ కొంచెం తీసుకో ఎంత వద్దనుకున్నా అప్పుడప్పుడు తీసుకునేదాకా తీసుకువెళ్తారు. మీ ఆవిడ అదేమన్నా అందా ఇప్పుడు ఈ ఏజ్లో ఈ రిస్క్ డే అండ్ నైట్ వర్క్ కాల్ షీట్స్ ఇవన్నీ అవసరమా అనే క్వశ్చన్ ఇక్కడ ఏం రేజ్ అయిందా? కొద్దిగా లిటిల్ బిగినింగ్లో ఉండిందండి. దాని తర్వాత అంటే ఈ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉంది కదా ఆదర్శ్ వల్ల, ఆదర్శ్ వల్లనే కాదు ఇప్పుడు ఆదర్శ్ వైఫ్ గుల్నార్ వల్లనో, బికాజ్ ఆమె పొద్దునే పోతే సాయంత్రం వస్తుంది. సో కొద్దిగా ఇలాంటిది అండ్ మోర్ ఎవర్ ఆమెకే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్, అంటే మా ఇన్లాస్ మా అత్త మామ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వాళ్ళు చాలా గొప్ప మనుషులండి. చాలా గొప్ప వాళ్ళ గొప్పతనానికి మనం మనకి అర్హత కూడా లేదు మాట్లాడడానికి. ఈవేళ రేపు జరుగుతుండే మారల్స్కి వాళ్ళు ఉన్న లైఫ్కి నేను దే ఆర్ ఏదో ఒక లెవెల్లో మనుషులు వాళ్ళు. సో ఒక రకమైన యాక్సెప్టెన్స్ ఎక్కడో ఉంది ఆవిడలో. ఇనిషియల్గా ఎందుకు వచ్చింది ఇది ఇప్పుడు ఈ టైము అది మీరు చెప్పినట్టు చాలా తొందరగా క్విక్గా రికవర్ అయిపోయి చూసారు. ఓకే ఫైన్ నార్మల్, నో ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ లైఫ్. మీరు అంతకుముందు కూడా ఇదంతా యాక్టింగ్ ఈ వాతావరణం తెలుసు కానీ విలన్స్ని అబ్జర్వ్ చేయడం ఇది అంతకుముందు అంత పర్టికులర్గా మీరు చేస్తున్నారో లేదో కానీ వన్స్ మీరు ఇవి చేశాక ఇప్పుడు మీ చూసే విధానం మారిపోతుంది. ఇప్పుడు ఎవరిని చూసినా ఓకే ఎగ్జాక్ట్లీ అది తేడా ఎంత వచ్చింది మీరు? అది న్యాచురల్గా వచ్చేస్తుంది అండి. ఇప్పుడు నేను ఎప్పుడో ఒకసారి సినిమా చూసేవాడిని. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ థ్యాంక్స్ టు నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ ఇవి అవి అమెజాన్ ఇప్పుడు నాకు పని లేదంటే నేను ఐదర్ క్రికెట్ చూడాలి లేక సినిమా చూడాలి ఇంకా వేరే ప్రోగ్రామ్ న్యూస్లు అవన్నీ చూడండి. లేదు చాలా దూరం ఉంటాను. సో వాటి నుండి చాలా దూరం ఉంటాను నేను. సో సినిమాలు చూస్తూ ఉంటాను అండ్ మీరు అన్నట్టు ఆ బ్యాడ్ క్యారెక్టర్స్ని లేక అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కొద్దిగా డీప్ స్టడీ చేస్తాను. బట్ అన్కాన్షియస్గా కొద్దిగా అటెన్షన్ అంతా కొద్దిగా ఎక్కువ బ్యాడ్ క్యారెక్టర్స్ వైపే వెళ్ళిపోతుంది. మీ రోల్ అదైతున్నప్పుడు ఖచ్చితంగా మీ ఫోకస్ అదే అవుతుంది అక్కడ. అంతే కదండి, దాన్ని బ్లెండ్ అంటారండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.